హాయ్ హలో వ్యూవర్స్, ఈరోజు ఈ వీడియోలో మనం కొన్ని ఇంపార్టెంట్ క్రాప్స్ మరి ఆ క్రాప్స్లో ఉండే ఇన్ఫ్లోరసెన్స్ అంటే పుష్ప విన్యాసాన్ని మనం ఇంగ్లీష్లో ఏమంటాం అంటే ఇన్ఫ్లోరసెన్స్ అని చెప్పి చెప్పుకోవడం జరుగుతుంది. ఆ ఇన్ఫ్లోరసెన్స్ని మనం టెర్మినల్ వరల్డ్లో ఏమని చెప్పి పిలవడం జరుగుతుందని చెప్పి ఈరోజు ఈ వీడియోలో చూసుకుందాం. రైస్ వరల్డ్లో కానీ చూసుకున్నట్టే పుష్ప విన్యాసాన్ని మనం ప్యానికల్ అని చెప్పి చెప్పుకుంటాం. అదేవిధంగా లిచి మరియు మ్యాంగో యొక్క క్రాప్లో కూడా పుష్ప విన్యాసాన్ని మనం ప్యానికల్ అని చెప్పి చెప్పుకుంటాం. గోధుమ పంటలో అయితే మన ఇన్ఫ్లోరసెన్స్ని మనం స్పైక్లెట్ లేదా హెడ్ లేదా ఎయిర్ అని చెప్పి చెప్పుకోవడం జరుగుతుంది. అదేవిధంగా బాజరాన్ని కూడా స్పైక్లెట్ లేదా హెడ్ లేదా ఎయిర్ అని చెప్పి చెప్పుకుంటాం. మస్టర్డ్లో కానీ చూసుకుంటే పుష్ప విన్యాసాన్ని రెసిమ్ అని చెప్పి చెప్పుకుంటాం. మొక్కజొన్నలో మనకి రెండు రకాలైన పుష్ప భాగాల విన్యాసాలను కనిపించడం జరుగుతుంది. ఒకటి పురుష పుష్ప విన్యాసం, ఒకటి రెండు స్త్రీ పుష్ప విన్యాసం ఒకటి కనబడడం జరుగుతుంది. మొక్కజొన్నలో పురుష పుష్ప భాగాల్లో మన టాజిల్ అని చెప్పి చెప్పుకోవడం జరుగుతుంది. అదే ఫీమేల్ భాగాన్ని చూసుకుంటే సిల్క్ అని చెప్పి చెప్పుకోవడం జరుగుతుంది, లేదా కార్బన్ కూడా మనం చెప్పడం జరుగుతుంది. షుగర్ కేన్లో పుష్ప విన్యాసాన్ని యారో అని చెప్పి చెప్పుకోవడం జరుగుతుంది. సన్ఫ్లవర్లో పుష్ప విన్యాసాన్ని హెడ్ లేదా క్యాప్ ఇట్టడం అని చెప్పి చెప్పుకుంటాం. అదేవిధంగా బనానాలు కానీ చూసుకుంటే పుష్ప విన్యాసాన్ని స్పాడిక్స్ అని చెప్పి చెప్పుకుంటాం. థ్యాంక్ యూ వ్యూవర్స్, మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. దాంతోపాటుగా ఎగ్రిసెట్ కోసం కావాల్సిన ప్రీవియస్ పేపర్లు కానీ మోడల్ పేపర్లు కానీ ఇంకేదైనా ఇంపార్టెంట్ టాపిక్లు గట్టి కావాల్సి అనుకున్నట్టయితే శ్రీని అగ్రి యూట్యూబ్ ఛానల్కి మీరు చూసినట్టయితే అందులో కనబడడం జరుగుతుంది. థ్యాంక్ యూ.